Hi friends, మన ఈ వీడియోలో మనం ఫిల్మోరా వండర్షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ యూజ్ చేసి మన ఏదైనా ఒక వీడియో ఉంటుంది కదా ఆ వీడియోలో సర్టన్ ఆబ్జెక్ట్స్ కానీ ఆబ్జెక్ట్స్ మీద కానీ లేదంటే మనం ఏదైనా మన వీడియో చేసామనుకోండి ఆ వీడియోలో మన ఫేస్ని బ్లర్ చేయడం అనేది చూద్దాం ఏదైనా ఆబ్జెక్ట్ కానీ లేదంటే బ్లర్ ఫేస్ని కానీ బ్లర్ చేయడం ఎలాగో చూద్దాం అంటే ఆబ్జెక్ట్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు ట్యూటోరియల్స్ చేస్తున్నప్పుడు ఉదాహరణకి ఏదైనా పాస్వర్డ్స్ ఏదైనా అకౌంట్స్ అవి టైప్ చేస్తుంటారు కదా సో అవి మీరు వ్యూవర్స్కి కనిపించకుండా ఉండాలంటే మీరు బ్లర్ చేయొచ్చు అదేవిధంగా ఫేసెస్ని కూడా బ్లర్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ మనం ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం టైం లైన్ తీసుకోవాలి ఆల్రెడీ నేను వీడియోస్ ఇంపోర్ట్ చేసి ఉంచాను కాబట్టి నేను చూడండి ఈ వీడియోని ఆల్రెడీ ఇంపోర్ట్ చేసి ఉంచాను ఇంపోర్ట్ చేయడం పెద్ద కష్టం కదా ఇంపోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇంపోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎక్కడైతే వీడియో ఉందో అక్కడ పాత్ అడుగుతుంది ఆ పాత్ ఇచ్చేస్తే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట సో వీడియో నేను టైమ్లైన్లోకి తీసుకుంటాను చూడండి మనం వీడియోని టైమ్లైన్లో తీసుకుందాం తర్వాత ఇక్కడ నేనున్నాను కదా నా ఫేస్ వరకు నేను బ్లర్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి నేను స్టేబుల్గానే ఉన్నాను కదలకుండా నిల్చొని చెప్తున్నాను కాబట్టి సో ఆ ఫేస్ వరకు కొద్దిగా అటు ఇటు కింద పైన కొంచెం ఎక్స్ట్రా ఇటు సైడ్స్ కానీ పైన కింద కానీ కొంచెం ఎక్స్ట్రా మనం బ్లర్ చేసి పెట్టుకుంటే కొంచెం మూమెంట్ ఉన్నా కూడా మనకి అది ఫేస్ బ్లర్ అయిపోతుంది అనమాట సో అది మనం ఇప్పుడు చేద్దాం చూడండి మనం వీడియో సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఒక స్టార్ సింబల్ కనిపిస్తుంది కదా స్టార్ సింబల్ అంటే మనకి ఇది దీన్ని పవర్ టూల్ అంటాం అనమాట చూడండి అది మనకి పవర్ టూల్ అంటారు దాన్ని ఆ స్టార్ సింబల్ మీద మనకి కింద ఒక గీత కనిపిస్తుంది అనమాట అదే మనకి పవర్ టూల్ అంటాం దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి వీడియో ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది ఇక్కడ మనకి కింద చూడండి మొజాయిక్ ఫేస్ ఆఫ్ అని కదా ఇక్కడ మొజాయిక్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ ఆప్షన్ కింద బాటం రైట్లో ఫస్ట్ ఆప్షన్ మొజాయిక్ అనే ఆప్షన్ కదా ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వైట్ బాక్స్ ఉంది దాన్ని చెక్ చేసుకోవాలి అప్లై మొజాయిక్ టు ద క్లిప్ చూడండి దీన్ని మనం చెక్ చేసుకోవాలి అప్లై మొజాయిక్ టు ద క్లిప్ అనేది మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ యాడ్ అనే బటన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి చూడండి ఇది యాడ్ అనే బటన్ దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి చూడండి ఓకే సరే క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇందులో ఒక బాక్స్ వస్తుంది చూడండి ఎల్లో కలర్ బోర్డర్ తోటి ఒక బాక్స్ వస్తుంది ఈ బాక్స్ని మనం రీసైజ్ చేసుకోవచ్చు ఇలా విధంగా రీసైజ్ చేసుకొని మనం ఈ ఫేస్కి ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట చూడండి మనకి ఆ ఫేస్ వరకు బ్లర్ అయిపోయింది అంటే మనం ఏ ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇదన్నా చేసుకోవచ్చు ఫేస్ అనే కాదు మనం ఏది బ్లర్ చేసుకోవాలనుకుంటే ఏది కనిపించకూడదు స్పష్టంగా అనుకుంటే అది మనం బ్లర్ చేసుకోవచ్చు అనమాట చూడండి సరే ఆబ్జెక్ట్ అంత అవసరం లేదు కాబట్టి ఇప్పుడు నేను ఫేస్ని చూడండి ఫేస్కి నేను పెట్టేశాను మీరు ఇట్లా రీసైజ్ చేసుకోవచ్చు పైకి కరెంట్ పైకి కిందికి కరెంట్ కిందికి కొంచెం ఇటు సైడ్కి అది రీసైజ్ చేసుకొని
ఇక్కడ బ్లర్ అనేది దాని ఇంటెన్సిటీ మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ పర్సంటేజ్ అనేది ఉంది కదా, ఆ బ్లర్ పర్సంటేజ్ మనం పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు అనమాట. చూడండి కదా ఇక్కడ ఇది బ్లర్ పర్సంటేజ్ అనమాట. చూడండి పెంచే కొద్దీ మనకి బాగా బ్లర్ అయిపోతుంది, స్పష్టమైన బ్లర్ అయిపోతుంది, మనకి అస్సలు ఏం కనిపించదు అనమాట. కొంచెం తగ్గించే కొద్దీ మనకి కొంచెం మసక మసక వచ్చేస్తుంది అనమాట. సో చూడండి నేను 10 ఉంచేసాను. ఉంచేసి నేను ఒక మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు త్రూఅవుట్ ద వీడియో, చూడండి త్రూఅవుట్ ద వీడియో మనకి ఆ బ్లర్ ఎక్కడైతే పెట్టామో అక్కడే ఉంటుంది అనమాట మనకి. చూడండి ఎక్కువ మూమెంట్ లేదు కాబట్టి నేను ఒకే చోట పెట్టి ఉంచేసాను. ఒకవేళ మీరు అటు ఇటు మూవ్ అవుతూ వీడియో చేశారనుకోండి, మీరు ఏం చేస్తారంటే కట్ చేసుకోండి. ఏ పార్ట్ వరకు ఎక్కడ ఎక్కడ వరకు అయితే స్టేబుల్గా ఉంటామో అక్కడ వరకు కట్ చేసుకోండి. కట్ చేసుకొని మళ్ళీ కొంచెం సపోజ్ ఇట్లా రైట్కి పక్క దగ్గరికి మాట్లాడుతున్నాం అనుకోండి, మళ్ళీ ఆ పార్ట్ కట్ చేయండి. అలా 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 మొత్తం పార్ట్స్ పార్ట్స్ కట్ చేసుకొని ఒక్కొక్క పార్ట్కి ఎక్కడైతే మన ఫేస్ వస్తుందో ఆ ఫేస్ అక్కడ మనం ఆ మొజాయిక్ని అప్లై చేయండి. పవర్ టూల్ ద్వారా మొజాయిక్ని అప్లై చేయండి. ఓకేనా, మీకు అర్థమైపోయింది కదా. మనకి మన ఫేసెస్ కానీ ఏదన్నా మన వీడియోలో ఆబ్జెక్ట్స్ కానీ ఏ విధంగా బ్లర్ చేసుకోవాలని అర్థమైపోయింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్ బాయ్.